80లు అనుకుంటు సార్ ఫస్ట్ డైరెక్షన్ చేసింది మీద చేసిన ఫస్ట్ పిక్చర్ 1980 సార్. ఓకే, అంటే మీరు బోల్డ్ వేణు బోల్డ్ అన్నారు కదా, బోల్డ్ టాక్ విత్ వేణు అంటే బోల్డ్ టాక్ అన్నట్టు. ఇది ఆ సినిమా అంటే సార్ మూడు ముళ్ళ బంధం సార్. అవును, అందులో ఒక 8 ఏళ్ళ కుర్రోడు 18 ఏళ్ళ అమ్మాయికి తాళి కడతారు సార్. అంటే అలాంటి వాతావరణం సార్, కళ్యాణ మండపంలో సడన్గా పెళ్ళి ఆగిపోయింది, అందరూ పెళ్లి కూతురు తిడతారు, దాని నష్ట జాతకాలు ఇదని ఇదని. అప్పుడు ఈ కుర్రోడు ఒకడు, వాడికి ఎవరు లేరు, మళ్ళా మూలుడు చూస్తూ ఉంటాడు ఏంటి వాళ్ళందరూ నష్ట జాతకాలు, పుట్టగానే అమ్మ అమ్మ పోయారు, దీనికి పెళ్ళి రాతలేదు, తాళి తెప్పిండి అది ఇది అంటా మాట్లాడుతూ ఉంటే ఈడు ఈయని చూసి ఎందుకు దానికోసం ఎందుకు గొడవ, వీడికి ఫ్లాష్ అయ్యిందంటే చిన్నప్పుడు బొమ్మలాట తాళి వేయటం, వీడు పోయి కట్టేస్తాడు. కట్టి దాదాపు ఫినిష్ అయ్యేట అమ్మాయి పెళ్లిపేటల మీద ఉన్న భర్త చనిపోగానే అమ్మాయి షాక్లో, ఈ కుర్రోడు తాళి ఫుల్గా కట్టేట్టే ఆ అమ్మాయి కాన్షియస్ అవుద్ది, అరుపులు వినపడుతుంది పక్కన జలాలు, రే 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 చూడండి ఆ పిల్లోడు చూడరా అనేటువంటి ఈ గోళకి అమ్మాయి కాన్షియస్ అయ్యి చూసి లేచింది. అప్పుడు పెద్దవాళ్ళు అందరూ వాళ్ళు నీళ్ళు రకరకాలుగా మాట్లాడతారు, నష్ట జాతకాలని ఇదని ఇదని, ఆ మాట ఈ మాట మాట్లాడితే తెంచేంట తాలి అని ఎవరాన్ని తెంచకపోతే ఈ అమ్మాయి అప్పుడు దాకా సైలెంట్ వాళ్ళ మాటలు వింటున్నాము. ఒకసారి ఆగండి సార్, ఎందుకు తెంచుతారు, ఇంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, ఇంతమంది పెద్దోళ్ళల్లో నా తప్పు ఏం లేదు కదా, పెళ్లిపేటల మీద పెళ్లి కొడుకు తినపతి నేనేం చేస్తాను, కానీ మీరు నా తప్పుగా కాకుండా కేవలం నేనేదో తప్పు చేసినట్టుగా నన్ను తిడుతూ ఉన్నారు, బ్లేమ్ చేస్తారు, బ్లేమ్ చేస్తున్నారు, తాళి తెంచేయడానికి ప్రిపేర్ అయ్యి వస్తున్నారు, ఆగండి అంటే ఆగుతాడు. ఏంటమ్మా ఏం పని ఇది, ఎడన్నా అన్యాయం కదా ఇది, పురాణాల్లో ఉందా అటుల్లో ఉందా ఇటు, ఎందుకు లేదండి, రాముడి కంటే సీత పెద్దది కాదా, కృష్ణుడి కంటే రాధ పెద్దది కాదా, నాకంటే వాడు 10 ఏళ్ళు చిన్న, వాడికంటే 10 ఏళ్ళు ముందు చచ్చిపోతాను నేను, అంతే కదా, వాడికి ఎవరు లేరు నాకు ఎవరు లేరు, కానీ అని చెప్పి ఆడి చేపట్టుకొని అలా బలి టైటిల్ దాంతో స్టార్ట్ అయ్యి మూడు మూడు బంధం అని సీనారాయణ రెడ్డి గారు రాశారు సార్. ఎక్సలెంట్ అండి, ఆ రోజుల్లోనే ఈ ఆలోచన అంటే 80స్లో అంటే ఒకటి గురుగారు ఏదో కొత్తగా తీయాలా, దాన్ని వెరైటీగా ఉండాలా, ఇప్పుడు రొటీన్ సినిమాలు చాలా వస్తాయి సార్. అవును, నాకు ఇది కారణం ఏంటంటే మోదుగురు జాన్సన్ వైఫ్ నాకు ఇన్స్పిరేషన్ సార్. ఓకే ఓకే, మోదుగురు జాన్సన్ ఇంటికి నేను రోజు కొత్త కాపురానికి డైలాగులు పోయేవాడిని. ఓకే, ఒకరోజు ఆవిడ పెద్ద ఒక జాన్సన్ పిలుస్తుంది, నేను జాన్సన్ గారు మీ అమ్మ పిలుస్తూ ఉంది అన్నాను. అంటే ఆ పెద్ద ఆమె, ఆయన నవ్వాడు, ఏం సార్ అన్న, మా అమ్మ కదా ఆవిడ మా నా భార్య అన్నాడు. నేను షాక్ తిన్నాను, ఏం సార్ అన్నాను, అది వేరే అన్నాడు. అంటే ఆయన అడగలేను నేను. అదే తర్వాత తెలుసుకుంది ఏంటంటే ఆవిడ హెడ్ నర్స్ ఉన్నప్పుడు, ఈయన బిఎల్ చదువుతున్నప్పుడు వాళ్ళ మధ్య తెలియకుండా ఏర్పడింది ఒక, అంటే ఆవిడ ఇతని దగ్గరే చేసి ఇతని బిఎల్కి హెల్ప్ చేసింది అని అతను మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకే, ఆ ఇన్స్పిరేషన్తో అల్లిన కథ సార్ అది. అది కూడా ఫస్ట్ అసలు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో చేశారు, ముందు రాజేంద్ర ప్రసాద్ గారు కాదంట కదా, వేరే హీరో అనుకున్నారంట అది గురుగారు. అంటే ఆశకి అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ కథకి బాలకృష్ణ గారు ఆ కుర్రోడి క్యారెక్టర్, ఓకే ఆ క్యారెక్టర్ వాణిశ్రీ గారు, వాళ్ళిద్దరైతే అదిరిపోద్దని నా ఉద్దేశం. మీరు అనుకున్నారు? నేను అనుకున్నది, నేను వాళ్ళకి చెప్పిన తర్వాత కథ చాలా బాగుందండి అదే అన్నారు కదా, వాళ్ళకి చెప్పాను ఈ కథ, వాళ్ళకి చెప్పిన తర్వాత హీరోల పేర్లు చెప్పలా కథ చెప్పాను, అబ్బా బ్రహ్మాండం ఉందండి అని డిస్ట్రిబ్యూటర్ చెప్పాడు, వాళ్ళు ఓహో బ్రహ్మాండం అన్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి సరే చేద్దామండి అన్నారు, చేద్దాం అని అన్ని అనుకొని దాదాపు ప్రోగ్రెస్లో పెడదాం అనుకునేటప్పుడు సార్ మీరేమనుకోవద్దు, ఈ సినిమా నేను అనుకున్నది ఏంటంటే బాలకృష్ణ గారును వాణిశ్రీ గారు, మీరు ఎవరు అనుకుంటారంటే అయ్యో సార్ సార్ సార్
మా వాళ్ళే సార్ తీసుకురావటం వాళ్ళతో తీసుకురావటం ఎలా ఇది కష్టం సార్ ప్లీజ్ ఎవరు సార్ అది నా పరిస్థితి ఉంది. ఇది ఫస్ట్ సినిమా, అప్రెంటిస్ ఉన్నాం, అసిస్టెంట్కి వచ్చాం. ఏదో ఒకటి ఫస్ట్ సినిమా చేయాలంతే, ఫస్ట్ సినిమా ఏదో ఒకటి చేద్దాం. చేయకపోతే ఇప్పుడు నాకు ఏంటి చేస్తాం? అవును, ఏ ఇంకా మీ ఇష్టం అన్నా. అక్కడి నుంచి మన చేతుల నుంచి దాటిపోయి కొత్త కొత్త వాళ్ళు వచ్చారు అలా అలా అలా. బట్ సినిమా అయితే కంప్లీట్ చేస్తారు గట్టిగా, కంప్లీట్ చేసాము. సినిమా బాగా వచ్చింది, సినిమా ప్రెస్ బాగా, మీడియా బాగా మెచ్చుకుంది. ఒకరు ఇంటలెక్చువల్స్ అందరూ మెచ్చుకున్నారు, కాకపోతే జనాలు కొంచెం డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయారు, అలా జరిగింది అన్నమాట. ఓకే.